మిమ్మల్ని ఒక విషయం అడగనా? ఏంటి? ఏం లేదు, ఎవరూ ఊడు తీయలేని ఉంగరాన్ని మీరు మాత్రం ఎలా ఈజీగా తీశారు? మనసుకు నచ్చిన అబ్బాయి చేయి తగిలితే ఎలాంటి అమ్మాయి అయినా కరిగిపోతుంది. టిఫిన్ టేస్ట్గా ఉంది కదా. అలాగే వాకింగ్ వెళ్దాం. అవును, నాకు తెలియక అడుగుతున్నా నువ్వు అన్నయ్య ఆయన వాకింగ్ చేయాలంటున్నారు. వెళ్ళవను అన్నయ్య. ఓకే వెళ్ళు వెళ్ళు. ఇంకేమైనా కావాలా? వేడివేడిగా బిల్ తీసుకో. మా హోటల్లో కుల్ఫీ సూపర్ గా ఉంటుంది. ఏంటి కుల్ఫీ కుల్ఫీ కావాలా? ఆ కుల్ఫీ కుల్ఫీ అవును, ఇవి ఒక డజన్ కుల్ఫీ తీసుకురా. నాకు కుల్ఫీ అంటే రే బిల్ మాత్రం తీసుకురా వెళ్ళు. ఏంటి సార్ చిన్నపిల్లని పట్టుకుని అలా కొట్టారు? ఏంట్రా వాగుతున్నావు? మీరు వెళ్ళి బిల్ పే చేసేయండి. ఎందుకు తొందర పడుతున్నావు? వాడే బిల్ తీసుకొస్తాడుగా. మనం వాకింగ్ వెళ్దాం. ఓకే ఇప్పుడు కనుక ఒక ఫిగర్ దొరికితే ఏమిటే నాన్సెన్స్? ఇది నీ బాబుగడి బీచా? మర్యాదగా మాట్లాడు. బీచ్ లో జనాన్ని బుట్లో వేసుకోవడానికి వచ్చా? నీకు మర్యాద ఇవ్వాలా? కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నావా లేకపోతే తీసుకునే వచ్చావా? చెప్పు చెప్పు. ఏమైంది చూడండి, తాగేసి వచ్చి వీడు ఏదేదో బాగుతుంది. వీడేనా నీ కస్టమరు? వీడో మజ్జును, నువ్వో లైలావే. పబ్లిక్ లో నీచంగా బిహేవ్ చేయి. ఏంట్రా బోడి పబ్లిక్? పబ్లిక్ అట పబ్లిక్. ఇలా చూడు, డీసెంట్ గా బిహేవ్ చేయి, లేదంటే న్యూసెన్స్ కేసులో బుక్ చేసి బొక్కలతో ఇస్తాను. నన్నే బొక్కలతో ఇస్తావా? అదెందుకు అడుగుతారులేండి సార్? ఇన్స్పెక్టర్ శంకర్ లేడు, ఎప్పట్లాగే మందు కొట్టొచ్చి ఒంటరిగా ఉన్న అమ్మాయితో తప్పుగా ప్రవర్తించాడు. తనతో వచ్చినాడు ఊరుకుంటాడా? నాలుగు వడ్డించి వెళ్ళాడు. ఊళ్ళో వాళ్ళు కడుపు మంట ఊరికే పోతుందా? అందుకే ముక్కు మొహం ఏకం చేసేశాడు. మత్తు మంది ఇస్తే నొప్పి తెలీదు. వద్దు, నాకు తెలియాలి. అప్పుడే వాడి మొహం నా మనసులో నిలిచిపోతుంది. సార్, వాడు ఎవడో తెలిస్తే? తెలియలేదే. సారీ డాక్టర్, వెతకండి. వాడికి వయసు 25 నుంచి 30 లోగా ఉంటుంది. సిటీలో వాడు ఎక్కడున్నాడో కనిపెట్టండి. రౌడీల్ని, ఆ ఏరియాలో ఉన్న దాదాల్ని అడిగి తెలుసుకోండి. బీచ్లో పల్లీలు అమ్ముకునేవాడిని, ఐస్ క్రీమ్లు అమ్ముకునేవాడిని అందరినీ లాక్కురండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. కుట్లు తెగుతాయి సార్. సారీ డాక్టర్, సారీ సారీ డాక్టర్. ఘాటు తెలియకుండా ఆరిపోతుందిగా. ఆరే సార్, సారీ. అర్థం ఏంటి వరా?